अलागे चित्र निर्माता दर्शकुलु मरियो हीरो हीरोइन अंदर की पेर पेरना सिनेमा गुरिंचि चाला इंप्रेस अय्या एंदुकंटे इवर कोत्त आर्टिस्ट तो कोत्त डायरेक्टर तो अनेक सिनेमालु वस्तुन्नायि अभी चाला वरकु कथा बलं लेनि सिनेमालु उन्नायि अंदुवल्ल कोंचेम बाक्स आफीस दग्गर सरिगा कलेक्ट चेयलेकपोतुन्नायि ఈ సినిమా ఎందుకు నేను చూసినప్పుడు ఇది ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా అంటే అర్జున్ రెడ్డి సినిమా అంటే లవ్ సినిమా కాదు ఒక అర్జున్ రెడ్డికి ఎంత పేరు వచ్చిందో అంత పేరు వచ్చే సినిమా నేను నమ్మాను ప్రేక్షకులు ఫైనల్గా డిసైడ్ చేయవలసిన జడ్జి రాళ్ళు కాబట్టి డిసైడ్ చేస్తారు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో అసలు ఎవరు స్టార్స్ లేరు అందరూ కొత్త వాళ్ళే అండి అందరూ కొత్త వాళ్ళని నేను ఏమనుకున్నా అంటే నలుగురు మెయిన్ క్యారెక్టర్లు ఉంటాయి ఆ నలుగురు వీళ్ళు ప్రొడ్యూసర్లేమో కాబట్టి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ మేడ్కి తీసుకున్నారేమో అనుకున్నా అది కాదు వాళ్ళు కూడా అలాగే ఆర్టిస్ట్గా వచ్చి సినిమా చేశారని తెలిసి చాలా ఆనందించా ఇక డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ విసుగు విరామం లేకుండా బ్రహ్మాండంగా ఆడియన్స్ కూర్చోబెట్టగలిగారు కారణం ఏంటంటే సినిమా టైటిల్లోనే ఉంది ఈ మధ్యకాలంలో సినిమా టైటిల్ చాలా వరకు అర్థమవకుండా ఉంటున్నాయి అలా కాకుండా ఈ సినిమాకి టైటిల్లో క్లారిటీగా విషయం అర్థమైంది ఏంటిది బ్రాందీ డైరీస్ అంటే బ్రాందీ గురించి వివరణ అనే విషయం అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక వర్గం వాళ్ళు సినిమాను 100% చూస్తారండి ఇప్పుడు థియేటర్కి వచ్చేది పెద్దోళ్ళు రావట్లేదు లేడీస్ రావట్లేదు ఫ్యామిలీస్ రావట్లేదు ఓన్లీ యూత్ వస్తున్నారు ఇది ఓన్లీ యూత్కి సంబంధించిన సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా విజయం పొందుతుందని నేను నమ్ముతున్నా రెండో విషయం ఏంటంటే ఇక్కడ మన ప్రొడ్యూస్ కౌన్సిల్లో ఖచ్చితంగా చిన్న నిర్మాతలకి శ్రేయస్సు కోరి మా ప్రసన్నయ్య గారు కానివ్వండి కళ్యాణ్ గారు కానివ్వండి మా టీం అంతా కూడా ఒక చిన్న సినిమాకి ఏం చేయాలి ఏం ఎంకరేజ్ చేయాలి అవన్నీ కూడా మేము మనస్ఫూర్తిగా చేస్తున్నాం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చిన్న సినిమా బతికితేనే ఇండస్ట్రీ బతుకుద్ది పెద్దవాళ్ళ సినిమాల వల్లే ఇండస్ట్రీ బతుకు అందులో చిన్న సినిమా కూడా ఉంటేనే ఇండస్ట్రీ బతుకుద్ది కాబట్టి ఇండస్ట్రీ ఏమీ లేవు నాకు తెలిసి అలా ముఖ్యంగా వైజాగ్లో మా శంకర్ గారు ఉన్నారు ఆయన రెగ్యులర్గా ఆయన 100% చిన్న సినిమాలే ఆయన ఎక్కువ రిలీజ్ చేయడంతో ఇచ్చి ఉంది ఆ సినిమా బాగుంటే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ వీక్ మళ్ళీ పెంచి నెక్స్ట్ వీక్ మళ్ళీ పెంచి ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు ఒక్క భయపడని ఏకైక సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది బ్రాందీ విస్కీ రమ్ము ఆ దుకాణాల దగ్గర క్యూలు కట్టి జనం అసలు అంటే ఆ జనాన్ని చూసి కరోనా భయపడినట్టుంది ఆ రేంజ్లో నడిచింది బ్రాందీ అలాగే మనం చూసుకుంటే అర్జున్ రెడ్డి గారి సినిమాకి ముందు విజయ్ దేవరకొండ గారి పరిస్థితి ఏంటి ఇవాళ విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటంటే ఆ ముందు ఆ కిక్కేవేరబ్బా మామూలుగా ఉండదు మన పవన్ కళ్యాణ్ అది చెప్తూ ఉంటారు కదా సో అంత రేంజ్లో ఆ బ్రాందీ డైరీస్ అనే ఒక టైటిల్ అద్భుతమైన టైటిల్ పెట్టుకున్నారు తర్వాత ప్రొడ్యూసరు మీరు సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని అని అంటే ఏం సార్ వకీల్ సాబు 9వ తారీఖు కదా 9వ తారీఖు వేసేస్తున్నాను సార్ అన్నారు డెఫినెట్గా గట్స్కి మెచ్చుకున్నా ఇప్పుడు మా రామ సత్యనారాయణ గారు చెప్పినట్టు రామ సత్యనారాయణ గారు కూడా 9కే సలహా చెప్పడము ప్లస్ ఆ ప్రొడ్యూసర్కి ఆ గట్స్ ఉండటం చాలా గొప్ప విషయం అంటే అది గట్సే కాదు నిజంగా చెప్పాలంటే ఒక తెలివైన నిర్ణయం గతంలో మనం చూసుకుంటే శంకర్ దాద ఎంబీబీఎస్ ఆ రోజుల్లో ఆనంద్ అనే సినిమా కేవలం ఉషామయూరి ప్రసాద్ ఇట్లా చూసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం 5-6 థియేటర్లోనే రిలీజ్ అయిన ఆనంద్కి ఆ రోజుకి శేఖర్ కమ్ముల్ గారు ఎవరో ఎవరికీ తెలియదు ఇవాళ శేఖర్ కమ్ముల్ గారు ఒక స్టార్ డైరెక్టర్ వచ్చారంటే ఒక శంకర్ దాద ఎంబీబీఎస్ అనే చిరంజీవి గారి మీద రిలీజ్ చేయబట్టి వచ్చారు సో అలాగే మనం రుద్రమైన చిరంజీవి గారి మీద స్టేషన్ మాస్టర్ వేశారు అలాగే గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారి మీద ఇద్దరు పెళ్ళాలి ఇద్దరు పోలీసు సో మనం చిన్న సినిమాలు 14-15 చిన్న సినిమాల మధ్యలో మనం వచ్చి మన అడ్రస్ ఏంటో మన పరిస్థితి ఏంటో తెలియక థియేటర్ దొరక్క నానా ఇబ్బందులు పరుగు పడుతున్న పరిస్థితిలో ఒక పెద్ద సినిమా మీద వస్తే డెఫినెట్గా పెద్ద సినిమా చుట్టుపక్కల ఎవరో కనపడరు కాబట్టి దాని మీద వస్తే థియేటర్ దొరికే అవకాశం ఉంటుంది ఇక మా వీరాంజనేయ పిక్చర్స్ శంకర్ ఆయన వైజాగ్లో పాపం ఏ చిన్న సినిమాకైనా ఎక్కడో ఒక చాటు పుచ్చుకొని ఒక మొన్న మధ్య కడప ఒక అమ్మాయి పాపం ఏదో బ్యాంకు చాలా టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళ అమ్మాయి వచ్చి ఓ సినిమా తీస్తే థియేటర్లు దొరకలేదు అని అంటే కాబట్టి నేను శంకర్ చెప్పగానే అప్పటికప్పుడు థియేటర్లు అరేంజ్ చేశారు సో సినిమా ఆడుతుందా ఆడదా అనేది నెక్స్ట్ మ్యాటర్ ఫస్ట్ థియేటర్ దొరికి మార్నింగ్ షోకి ఆ థియేటర్లు ఇదైతే అది ఆనంద్ అవుతుందా లేకపోతే ఇంకోటి అవుతుందా అనేది డిసైడ్ అయ్యేది ముందు థియేటర్లు దొరకటం సో ఆ పర్పస్లో చూసుకుంటే ఒక గట్స్ ఉన్న ఒక నిర్మాత ఒక బ్రాందీ డైరీస్ అని వచ్చి ఇవాళ హీరో హీరోయిన్ వీళ్ళందరూ క్యాస్టింగ్ వీళ్ళందరూ చూస్తుంటే ముచ్చటేస్తాను డెఫినెట్గా వాళ్ళు వచ్చి హీరో వచ్చి ఒకళ్ళ బుక్ ఇవ్వటం హీరోయిన్ వచ్చి ఒక బుక్ ఇవ్వటం ప్లస్ ఇలా ఆర్టిస్ట్ వీళ్ళందరూ సో వీళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా ఇదే బిహేవియర్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటారని ఆశిస్తున్నా అది మీరు సార్ 9 అక్కడికి అయిపోతే 16వ తారీఖు మళ్ళీ లవ్ స్టోరీ అని చెప్పి అది వస్తుంది 23వ తారీఖు
బ్రాందీ డైరీస్ అనేటువంటి సినిమా టైటిల్కి తగ్గట్టుగానే టైటిల్ ఎంత క్రేజీగా వినూత్నంగా ఉందో సినిమా కూడా అంత వినూత్నంగా క్రేజీగా ఉండబోతుంది. తెలుగు తెర మీద ఇప్పటి వరకు రానటువంటి కథా కథనాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఇదేదో పడికట్టు పదంలాగా వాడుతున్న మాట కాదు. ఆ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా ఇదే మాట చెప్తాడు, ఇలాంటి కథా కథనాలు ఇంతవరకు తెలుగు తెర మీద రాలేదు, ఇలాంటి స్క్రీన్ ప్లే కానీ ఈ ఐడియా కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన పద్ధతి కానీ ఇంతవరకు తెలుగు తెర మీద రాలేదు అని చెప్పి ప్రతి ప్రేక్షకుడు కూడా ఖచ్చితంగా చెప్తాడు అనేటువంటి నమ్మకం మాకుంది. ఇది చాలామంది పాత్రికేయ మిత్రులు జనరల్గా పోయినసారి ఎలా కమ్యూనికేట్ అయిందంటే ఇది సందేశాత్మక చిత్రం అనుకుంటున్నారు చాలామంది టైటిల్ చూసి. ఇది మద్యపాన వ్యతిరేక ఉద్యమం కోసం తీసిన సినిమా కాదు, ఇది గవర్నమెంట్ డాక్యుమెంటరీ కాదు, ఇది 100% కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో ఎటువంటి సందేశాలు మేము ఇవ్వట్లేదు. ఆల్కహాలిజానికి సంబంధించినటువంటి ట్రూత్ని చాలా లోతుగా ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం జరిగింది, చాలా రియలిస్టిక్గా చాలా డీప్ ఎక్స్ప్లోరేషన్ జరిగింది. ముందు ఎందుకు తాగుతారు, తాగిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు తాగుతారు, హ్యాంగ్ ఓవర్ అంటే ఏంటి, వాళ్ళకి ఎటువంటి పుల్ ఉంటుంది, పుష్ ఫ్యాక్టరీ ఏంటి, పుల్ ఫ్యాక్టరీ ఏంటి, అసలు ఏ పరిస్థితుల్లో తాగుతారు, కంపెనీ కోసం ఎలా వెంపర్లాడతారు, దాని చుట్టూ అల్లుకున్నటువంటి ఒక గమ్మత్తైన కథ. అందులోంచి పోయిన డ్రామా తీసుకొచ్చాము. చాలా ఒక అసెండింగ్ స్క్రీన్ ప్లే ఉంది, చాలా అద్భుతమైనటువంటి స్టడీ గ్రాఫ్ మనకి సినిమాలో కనిపిస్తుంది. కమర్షియల్గా సినిమా సక్సెస్ అవడానికి కావాల్సినటువంటి ఒక ప్రాపర్ ఫార్మేట్ ఇందులో ఉంది. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ సినిమాలాగా ఒక 5 పాటలు, 2 ఫైట్లు, 2 కుళ్ళు జోకులు, ఏదో ఒక చిన్న విచిత్రమైన ట్విస్ట్లు, ఇలాంటివి ఆర్టిఫిషియల్గా ఫోర్స్ ట్విస్ట్లు ఇట్లాంటివి ఏమి ఈ సినిమాలు లేవు. ఎక్కడా కూడా ఇది జరిగి ఇది ఖచ్చితంగా జరగదు, అరే ఇదేంది ఇలా ఉంది అనుకునే పరిస్థితి ఎక్కడా ఉంది, ఇది ఇలానే జరిగింది, చాలా న్యాచురల్గా ఉంది అని ఆడియన్స్ అనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆ ఉత్కంఠ మళ్ళీ అన్ప్రెడిక్టబిలిటీ కూడా ఉంటుంది. ఇది ఇలానే జరిగింది అనుకుంటే ఊహించినట్టు జరగటం కాదు, జరిగిన తర్వాత కరెక్ట్ ఇది కరెక్ట్గానే జరిగింది అని ఆడియన్స్ అనుకునేలాగా ఈ కథను మేము తయారు చేసుకోవడం జరిగింది. ఇంకా ఆర్టిస్టులు అందరూ కూడా 60 డేస్ వర్క్షాప్ చేశారు. కొత్త వాళ్ళు మ్యాక్సిమం కొత్త వాళ్ళని తీసుకున్నాము, దాదాపుగా ఒక 40 మందికి పైగా కొత్త ఆర్టిస్టులు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. అందులో రంగస్థల కళాకారులు ఉన్నారు, వాళ్ళు వెండితెరకు కొత్త కానీ నటన కొత్త కాదు, అద్భుతమైనటువంటి కళాకారులు. గుంటూరులో చుట్టుపక్కల ఉన్నటువంటి అద్భుతమైన కళాకారులు ఈ సినిమాలో నటించారు. కాకుండా ఇంకా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూస్తున్నటువంటి అద్భుతమైన కళాకారులు చాలామంది ఉన్నారు. లైట్ పడినటువంటి వాళ్ళు, ఇంకా లైమ్ లైట్లోకి రానటువంటి వాళ్ళు, వాళ్ళు మా ఆడిషన్స్కి వచ్చారు, మాకు నచ్చి వాళ్ళని మేము తీసుకున్నాము. కేవలం కథా పాత్రను దృష్టిలో పెట్టుకుని ఎవరు ఫిట్ అయితే వాళ్ళని తీసుకుంటూ వెళ్ళిపోయాము. వాళ్ళందరూ కూడా 60 రోజుల పాటు మాకు సహకరించారు, అద్భుతమైనటువంటి వర్క్షాప్ చేశారు. ఆ రిజల్ట్ ఈరోజు మాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. రామ సత్యనారాయణ గారు, ప్రసన్న లాంటి పెద్దలు ఈరోజు ఆ సినిమా గురించి అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే ఆ రోజు మేము చేసినటువంటి కష్టం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫలితం ఇదంతా కూడా. ఇంకా ఇది బడ్జెట్ పరంగా చిన్న సినిమా అని అనుకోవడానికి కూడా లేదండి, మాకు ఇది చాలా పెద్ద సినిమా. ఒక పెద్ద సినిమాకి ఎటువంటి విజువల్ క్వాలిటీ ఉంటుందో అలాంటి విజువల్ క్వాలిటీ దీంట్లో ఉంది. దీనికి పనిచేశారు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు, పనిచేశారు సినిమాటోగ్రాఫర్లు. ఒక ఆయన హాలీవుడ్ సినిమాలకు పనిచేశారు, మొదటి డిఓపి మోనిక్ కుమార్ గారు. ఆయన బార్న్ అల్టిమేటమ్ చాలా వాటికి చేశారు, స్లమ్ డాగ్ హాలీవుడ్ సినిమాలు ఇండియన్ షెడ్యూల్స్ చేశారు ఆయన చేశారు. అలానే ఈశ్వర్ తంగవేలు నేషనల్ అవార్డు వచ్చినటువంటి డిఓపి ఆయన, మా 2 డిఓపి, ఇద్దరు డిఓపి పనిచేశారు. ముంబై నుంచి ఒక టీం వచ్చింది, చెన్నై నుంచి ఒక టీం వచ్చింది. ఆయనకి డేట్స్ సర్దుకోక ఆయన ఇద్దరికి ఈయన వచ్చి యాడ్ అయ్యారు. ఫోకస్ పులర్ ఆయన సెంజిల్ కుమార్ అనేటువంటి ఆయన, టక్స్ ఆఫ్ హిందుస్థాన్ అమీర్ ఏదో ఊరికి సరదాగా పెట్టారా, టైటిల్ సపోర్ట్ పెడుతున్నారు, ఈ కథకి ఏమైనా సంబంధం ఉందా అంటే కథకు 100% సంబంధం ఉన్న పాట ఇది. మేము ఆర్టిఫిషియల్గా ఏ సాంగ్ పెట్టలేదు, ఇందులో మొత్తం 3 సాంగ్స్ ఉన్నాయి. ప్రకాష్ లెక్స్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఆయన హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్కి ప్రోగ్రామర్గా చేశారు, ఒక ఏదో ఆయన గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయనకి కథ నచ్చి ఈ సినిమాకి ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా ఎంటర్ అవుతున్నారు. 3 అద్భుతమైన పాటలు ఇచ్చారు, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆ ప్రివ్యూలో చూసిన వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా మ్యూజిక్ గురించి మాట్లాడారు. సో సాంకేతికంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద సినిమా. ఇది ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక చిన్న సినిమా అనేటువంటి అపోహలకు ఎవరు గురి కావాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైనటువంటి టెక్నికల్ ప్రమాణాలతో రూపొందించినటువంటి సినిమా. ఇక ముందే చెప్పినట్టుగా ఇలాంటి కథా కథనాలు తెలుగు తెర మీద రాలేదు అని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. అదే మాట ప్రేక్షకులు కూడా అంటారు. ఈ సినిమా గురించి మా నిర్మాత శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సింది. మా ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రసన్న గారికి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారికి, డిస్ట్రిబ్యూటర్ శంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా డైరెక్టర్ గారు చెప్పినట్టు
నిర్మాణ పరంగా చాలా రిచ్గా చేసిన సినిమా అండి ఇది. కొత్త నటీనటులతో సహజత్వానికి చాలా దగ్గరగా తీసాము. రియల్ లొకేషన్స్లో పెద్ద సినిమాలకు కూడా తీయలేనంత ఎక్కువ లొకేషన్స్, 104 లొకేషన్స్లో సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసామండి. క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కెమెరాలు వాడి అంతా తీసామండి. ఈ సినిమాని సినిమాకి హీరో కథేనండి, కథతో కథని నమ్మి ముందుకెళ్ళి తీసామండి. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, సినిమాను ప్రమోట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ నమస్కారాలండి. మొన్న జరిగినట్టు సేమ్ సిచ్యువేషన్, కొంచెం భయంగా. ఓకే, వారం క్రితం రిలీజ్ అయిన పెంచల్ దాస్ గారి సాంగ్ మాత్రం బాగా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈరోజు ఈవినింగ్ కూడా ఇంకో సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా అది కూడా అందరినీ అలరిస్తుంది అనుకుంటున్నాను. యాక్చువల్గా అందరు హీరో అంటున్నారు, కానీ మొన్న చెప్పినట్టు డెఫినెట్గా నేనైతే హీరో కాదండి, కథే హీరో అండి. ఒకవేళ క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలి హీరో అన్న వర్డ్కి, ఆ క్రెడిట్ ఇవ్వాలంటే డెఫినెట్గా మా డైరెక్టర్ గారికేనండి. మూవీ గురించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని నాకు, ఎక్కడో సోషల్ మీడియాలో చూసిన ఒక ఫోటో చూసి ఆయన నన్ను అప్రోచ్ అవ్వడం, నన్ను ఆడిషన్స్కి పిలవడం, ఇదంతా ఆల్రెడీ మొన్న చెప్పాను కానీ మళ్ళీ డెఫినెట్గా చెప్తాను. సో 2 మంత్స్ నాకు వర్క్షాప్ ఇచ్చి ఎలా చేయాలి, ఏంటి అసలు మూవీ అంటే ఏంటి, కెమెరాకి ఎలా ఉండాలి, ఆ 2 మంత్స్లో మొత్తం నేర్పించి. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని నన్ను ఇంత పెద్ద మూవీలో, పెద్ద మూవీ అంటే డెఫినెట్గా అది నాకు పెద్ద మూవీ అండి. సో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఎవరికైనా సరే ఒక మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీలో ఒక హీరోని చూసారే అందులో నన్ను ఊహించుకుంటే ఎలా ఉంటుంది, అసలు లైఫ్లో అలాంటి డ్రీమ్ నెరవేరుతుందా అని ప్రతి ఒక్కరు మూవీ చూసిన ప్రతి ఒక్కరు డెఫినెట్గా వాళ్ళని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు ఆ హీరోలో. సో అలా నేను కూడా ఊహించుకున్నాను చిన్నప్పటి నుంచి. సో అది నెరవేరింది నాకంటే అది ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. సో ఆయనకి ఏమి ఇచ్చినా కూడా ఈ జన్మాంతం నేను రుణపడే ఉంటాను. ఇది మీకు కొంచెం వినేవాళ్ళకి ఏంటర్ బాబు సుల్లు అనుకోవచ్చు, కానీ అదే చెప్తానండి, డెఫినెట్గా ఎప్పటికైనా మర్చిపోలేను సార్ మీకు. థ్యాంక్స్ అందరు చిన్న ఒకడే, నేనేదో పొగడట్లేదు, ఇది డెఫినెట్గా నా హార్ట్ నుంచి వస్తున్నది. సో అలాంటి డ్రీమ్ నాకు నెరవేర్చారు. దీని తర్వాత నాకు వస్తుందా లేదా అనేది సెకండరీ, నాకు ఇంకా చాలు లైఫ్లో. డెఫినెట్గా ఒక మూవీ నేను చేశాను అన్న ఫీలింగ్ నాకుంది. సో మూవీ గురించి అయితే మా డైరెక్టర్ గారు చెప్పారండి, నేనేం చెప్పాను, ఒకటైతే చెప్పగలను, సినిమా థియేటర్లో చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక మంచి ఫీల్తో వస్తారు. డిఫరెంట్గా ఈ మూవీ ఉందన్న థాట్లో జనాలు ఉంటారు. సో అదైతే నేను కంపల్సరీ 100% నమ్ముతున్నాను. సో ఇప్పుడు కూడా షివరింగ్ వస్తుంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. యా, నేను అనుకున్న పాయింట్స్ అన్ని ఆల్మోస్ట్ అందరు కవర్ చేసేసారు మూవీ గురించి. ఇది ఒక మంచి ఎంటర్టైనర్, ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది, ముఖ్యంగా మందుబాబులకి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఈరోజు మందుబాబుల కోసం స్పెసిఫిక్గా కంపోజ్ చేసిన బూజ్ యాంథమ్ రిలీజ్ అవబోతుంది. సర్ప్రైజింగ్లీ అమ్మాయినైనా నాకు మూవీలో మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అదే. సో మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. అండ్ మూవీ కూడా డిఫరెంట్గా ఉంది, చూసాము, మాకైతే బాగా నచ్చింది, మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మా ఈ కథానాయకుడి కష్టానికి తగ్గ ఫలితం దొరకాలి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా ఎంటైర్ బ్రాందీ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సో మచ్. మా బ్రాందీ ఫ్యామిలీ ఎంటైర్ మీడియాకి నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా చీఫ్ గెస్ట్ ఇక్కడ ఎవరు ఉన్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ టు వెల్కమింగ్ దిస్ షో. అండ్ దిస్ ఈవెంట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ రాక్ అండ్ ఐమ్ థింకింగ్ సో, అండ్ చాలా బాగుంది. ఎస్పెషలీ చాలా చాలా థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు, హీ గివెన్ మీ ఏ వెరీ బ్యూటిఫుల్ ఛాన్స్ ఇన్ దిస్ ఫిలిం. ద ఎంటైర్ యూనిట్, మా టీమ్ సపోర్టర్స్ అందరికి చాలా బాగుంది. ఎస్పెషలీ దీన్ని చెప్పాలంటే వీ గోట్ అ వెరీ బ్యూటిఫుల్ వర్క్షాప్ ఫర్ 2 మంత్స్. నేను ఐమ్ నాట్ ట్రైన్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ అండ్ నన్ను ఎక్కడి నుంచి రాలేదు, బట్ నాకు ఇది ఒక ట్రైనింగ్ జరిగింది. ఇక్కడ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ మీ లైక్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ దిస్ బ్రాండీ డైరీస్ అనేది మంచికి చెడుకి అందరికీ అవసరం ఈ బ్రాండీ. సో మందంటేనే బ్రాండీ, బ్రాండీ విల్ స్టార్ట్స్ విత్ ఎవ్రీథింగ్ రైట్. ఒక పెగ్ కావాలా, సెకండ్ పెగ్ కావాలా, దట్ సెకండరీ.
బట్ బ్రాండీ ఈజ్ అ వెరీ ఒక మనిషిని లోపల ఉన్న విషయాన్ని బయటకు తీసుకురావాలంటే బ్రాండీ ఈజ్ షూట్ అండ్ మస్ట్ హియర్ మస్ట్ అండ్ షూట్ సో దానికి మా కో స్టార్స్ ఎవ్రీవన్ మాకు మా తోటి నటించిన నా ఫ్రెండ్స్ అందరూ చాలా బ్యూటిఫుల్గా నటించారు అండ్ మా నిర్మాత మా అసోసియేట్ కానీ చాలా అందరూ బ్యూటిఫుల్గా మాకు ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు చాలా సినిమాల్లో విలన్గా నటించాను ఈ సినిమాకు ఫస్ట్ టైం వెళ్ళి శివగారితో కలిసినప్పుడు సార్ ఒక మంచి క్యారెక్టర్ విలన్ ఇవ్వాలంటే ఎందుకండి మీరు విలన్గా ఫిక్స్ అయిపోతున్నారు మీరు విలన్ కాకుండా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయవచ్చు క్యారెక్టర్ చేయొచ్చు అని నా హెయిర్ నా గడ్డ మొత్తం క్లీన్ షేవ్ చేయించారు ఒక సాఫ్ట్ క్యారెక్టర్ చేయించారు నాతో సో నా ఉన్న విజన్కి హ్యాట్స్ ఆఫ్ అండి తర్వాత మా శ్రీకాంత్ గారు మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ తర్వాత నా ఎంటైర్ ట్యాంక్ థ్యాంక్ యూ ఇలాంటి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు షుగర్ వేరే వేరే థ్యాంక్ యూ సార్ ఈ బ్రాండీ డైరీస్లో నన్ను కూడా కలుపుకొని నన్ను కూడా అంటే అంతా తాగిపించలేదు మా హీరోకి తాగిపించినంత నన్ను కూడా కొంచెం మందుగా చేశారు ఇప్పుడు ఎలాగో మందు హిట్ అలాగే సినిమా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టేజ్ మీద ఉన్న ఇండస్ట్రీ పెద్దలకి అలాగే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ కూడా ఫస్ట్ నా నమస్కారాలు అలాగే హోలీ శుభాకాంక్షలు అండి ఇట్ ఈస్ మై డ్రీమ్ అండి నేను ఒక ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎప్పుడో 15-20 ఇయర్స్ బ్యాక్ ఇండస్ట్రీలోకి రావాలని ట్రై చేశాను అప్పుడు పీజీ డిప్లొమా యాక్టింగ్ అని ఒక కోర్స్ వర్క్ చేశాను సెంట్రల్ యూనివర్సిటీలో అయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోయాను తర్వాత మా డైరెక్టర్ గారు మా ప్రొడ్యూసర్ గారు నా లైఫ్లో ఎలా ఇందుకోసం ఎంట్రీ అయ్యారేమో అనుకో అనే ఒక ఫీలింగ్ అండి ఇప్పుడు కూడా ఏంటంటే ఇట్లా ప్రెస్ మీట్లో నేను ఒక సిల్వర్ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకునే ఈ క్షణం అంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుందని మా డాక్టర్ గారు వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్పెషల్ అకేషన్ అండి నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతూ ఉందండి ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా అందరూ మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగా బ్రాందీ గురించి ఈ సినిమాలో ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటని అలా చెప్పారు ఈ సినిమాలో బ్రాందీ తాగేది మామూలుగా ఎక్కువగా జెంట్స్ లేకపోతే యూత్ వాళ్ళు ఇళ్ళు అంటారు కానీ ఫ్యామిలీలో జెంట్ తాగుతున్నాడు అంటే పక్కన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ అంతా కూడా ఉంటారండి వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే ఈ సినిమాని ఫ్యామిలీస్తో చూడడం అనేది కూడా చాలా చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను ఈ సినిమాలో ఏమంటారు సందేశాలు అటువంటిది ఏముంటుందండి ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఎంటర్టైనర్ చాలా బాగుంటుందండి మా టీంలో ఉన్న అందరూ సభ్యులు కూడా చాలా బాగా చేశారు నేను కూడా బాగానే చేశాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ మీడియా వాళ్ళు ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేయాలని మళ్ళా ఇంకొకసారి మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక పాదవీలో ట్రై చేశానండి నాకు ఒక ఛాన్స్ క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమా మీకు ఎలా ఉంటుందంటే మన హోలీ ఎలా ఉంటుందో అంత కలర్ఫుల్ ఉంటుంది సినిమా నవరసాలు బ్రాంతిలో పోసి ఆ బ్రాంతి మాకు ఇచ్చారు డైరెక్టర్ గారు ఎందుకంటే మా ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ ఎవరు క్యారెక్టర్ అమ్మ అమ్మాయిని ఆరుగురు అండి ఆరుగురు క్యారెక్టర్ ఆరు హీరోలు అండి ఎప్పుడు క్యారెక్టర్ వాడు హీరో సార్ సినిమా మెయిన్ హీరో సార్ మా డైరెక్టర్ గారు ఎంత స్వచ్ఛమైన క్యారెక్టర్ అంటే అందరివి నీట్గా కలర్ఫుల్గా నవరసాలు ఉంటాయి సార్ అంత మంచి సినిమా అండి నాకు ఈ 10 సంవత్సరాల్లో చేసిన సినిమాలో ఒకైతే నాకు అవకాశం వచ్చింది డైరెక్టర్ గారికి రుణపడి ఉంటాను సార్ ఎందుకంటే నాకు మా అమ్మ నాన్న జన్మనిచ్చారు సార్ ఈ సినిమాతో నాకు మా డైరెక్టర్ గారు పునర్జన్మ ఇచ్చినంత లైఫ్ సార్ నాకు సినీ జన్మనిచ్చారు సార్ అంతే సార్ నేను ఎప్పుడూ మీడియాలో మాట్లాడలేదు సార్ మీడియా మిత్రులందరికీ రామ సత్యనారాయణ గారికి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి హృదయపూర్వక పాదవదనాలు సార్ మా సినిమా సక్సెస్ చేయండి మీడియా అందరూ నేను మీకు తెలిసిన ఎక్కడో చూసుంటారు మీరందరూ సపోర్ట్ నేను కోరుకుంటున్నా నేను సెలవు తీసుకుంటున్నా రైట్ అండి